సో సుమంత నాగ చైతన్య గారి గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా నాగ చైతన్య గారు స్టోరీ పెట్టడం జరిగింది 13 ఇయర్స్ ఆఫ్ ఎంఐ చేశారు అని అట్ ద సేమ్ టైమ్ 13 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ సుమంతకి సో తను కూడా ఒక స్టోరీ పెట్టడం జరిగింది సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సినిమా అయినా అట్లీస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా వన్స్ బ్రేకప్ అయితే ఇంకా అట్లా ఏమి ఉండదు ఎంఐ వేరే యాంగిల్ లో వెళ్తుంది అండ్ సో కాల్ ఈఎంఐకి అది 13 ఇయర్స్ కాదు అందరికీ తెలిసిన విషయం ఇదే ఈవెన్ వికీపీడియాలో కూడా అలాగే పెట్టుకుంటున్నారు కానీ అంతకుముందు కుర్రాలై కుర్రాలనో కిల్ కుర్రం అనో ఒక సినిమా వచ్చింది 4-5 పిల్లలతో బీచ్ దగ్గర పాటలు కూడా ఉంటాయి అందులో సమంత హీరోయిన్ అది ఆ సినిమా తర్వాత అంతకుముందు ఫోటో అనే ఒక సినిమాకు ఆడిషన్ కూడా వచ్చింది బట్ ఆ డైరెక్టర్కి ఆమె నచ్చలే చిన్న అమ్మాయిలా అయిపోయింది అని చెప్పేసి నచ్చలేదు తర్వాత చిన్నమ్మాయి అయినా పర్లేదులే చీర కట్టేస్తే పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఎంఐ చేసేవాళ్ళు ఫిక్స్ అయిపోయింది అందుకు శారీ వెనుక రహస్యం అది చిన్నగా ఉండేది దానికంటే ముందు డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఒక పసుపు యాడ్ చేశాడు టర్మరిక్ సంథింగ్ యాడ్ ఇవాళ చిన్నమ్మాయిలా కనిపించింది తనకేం 13 ఇయర్స్ కాదు అంతకుముందు 2 ఇయర్స్ నుంచే తను ఉంది ఇండస్ట్రీలో బట్ అఫీషియల్గా ఎంఐ చేసేవాళ్ళ నుంచే చెప్పుకుంటున్నారు ఇకపోతే చైతన్య విషయానికి వస్తే ఆ రోజు అదే పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశాడు అనుకుంటే 13 ఇయర్స్ ఆఫ్ ఎంఐ చేశావని చెప్పుకోవచ్చు 13 ఇయర్స్ ఆఫ్ అవర్ లవ్ అని కూడా ఇండైరెక్ట్గా చెప్పవచ్చు కదా ఎంఐ చేసేవ గురించే మాట్లాడాలనుకుంటే ఆయనకి ఏమి ఇష్టం లేకపోతే ఎంఐ చేసేవ సింగిల్స్ పోస్టర్లు కూడా ఉన్నాయి సినిమాకి వీళ్ళిద్దరు కలిసిన పోస్టర్లు సింగిల్ పోస్టర్స్ కూడా ఉన్నాయి అది పెట్టుకోవచ్చు అండ్ షీ డిలీటెడ్ ఆఫ్టర్ బ్రేకప్ మొత్తం అన్ని ఇంక్లూడింగ్ పేరుతో సహా తను ఇన్స్టాలో ఇఫ్ యూ ఫాలో డౌన్ తను ఇంకా డిలీట్ చేయాల ఈయనకి ఇంకా ప్రేమ ఉంది ఏదో ఆ రోజు గుర్తొచ్చినట్టుంది ఈయన ఆ రోజు ఇలా కలిసాను ఇలా అప్పుడప్పుడు ఉంటుంది కదా రియలైజేషన్ ఇతను రియలైజ్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి అమ్మాయి తప్పలేదు అంతే తను తప్పేం లేదు తను తప్పుంటే తను రియలైజ్ అవ్వడు అంతే కదా కోపంగా ఉంటాడు తను తప్పేం లేదు ఆమె ఇండస్ట్రీకి ఎందుకు వచ్చింది అక్కినేనింటి కోడలు అవ్వాలని వచ్చిందా యాక్టర్ అవ్వాలని వచ్చింది తర్వాత జరిగింది అక్కినేనింటి కోడలు తర్వాత వీళ్ళు అది చేయకి ఇది చేయకి ఇలా చేయాలా చేయనేసరికి ఆమెకు నచ్చలేదు అందుకే వెళ్ళిపోయింది సో మీ ఇప్పుడు ఏదన్నా జనాలతో పంచుకుంటుంది దాన్ని కూడా చాలా మంది సింపతి కోసం డ్రామాలు అంటున్నారు నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టింది చెంది చేతుల్లో పెట్టి బ్రేకప్ దాన్ని కూడా చాలా మంది అన్ని ఎందుకు చెప్పుకుంటున్నావు అని చెప్పేసి ఆమెకు చెప్పుకోవడానికి ఎవరున్నారు బాబు మీరు తప్ప ప్రేక్షకులు మీకు నచ్చకపోతే చూడకండి అదే వాళ్ళ ఇన్స్టాల్లో తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారుగా వాళ్ళ కోసం చెప్పుకుంటుంది ఎందుకంటే ఆమె చెప్పుకోవడానికి ఎవరు లేరు అది తన సంగతి అయితే ఏదో దేవుడికి చెప్పుకోవాలి ఎవరికి వెళ్ళి సర్ది గురికి చెప్పుకోవాలి లేకపోతే ఇంకేదో చేయాలి అంతే షీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పీపుల్ అందుకే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తాను అని చెప్పి ఆవిడ పోస్ట్ పెట్టింది అంతే తప్ప దీనికి స్పందించలేదు అసలు కేర్ కూడా చేయలేదు ఆమెకి ఏదో అవ్వాలి ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలి పెద్ద స్టార్ అవ్వాలి నాకంటూ ఇండస్ట్రీలో వెనక్కి తిప్పితే ఒక పేజీ ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో అమ్మాయి ముందుకు వెళ్తుంది ఏదో తెలిసి ఇక్కడ తెలుసో తెలియకో ఏదో జరిగి విడిపోయారు కానీ విడిపోయిన దాంట్లో సమంత తప్పు లేనే లేదని కన్ఫర్మ్ అయింది చేతు రీసెంట్లీ పెట్టిన పోస్ట్ ద్వారా.